బ్రదర్ అనిల్ గారు ప్రైజ్ ది లార్డ్ సార్ ప్రైజ్ ది లార్డ్ సార్ ఓకే క్రీస్తు నామమున మీకు శుభములండి వందనాలు సార్ 7వ తేదీన జరిగిన లైవ్ డిస్కషన్ గాని నిన్నటి రోజు 8వ తేదీ జరిగిన లైవ్ డిబేట్ గాని 6 గంటలు సుమారు ఉన్న రెండు వీడియోస్ మీరు చూసారు ప్రేక్షక పాత్రలో మీరు చూసారు మీకు ఏమర్థమైంది కరుణాకర్ యొక్క పరిస్థితి అతడి వ్యవహార శైలి అతని తత్వము అతడి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందని మీరు అర్థం చేసుకున్నారు సార్ సిజిటిఐ మినిస్ట్రీస్ నుంచి నాకు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు వందనాలు సార్ థ్యాంక్ యూ నన్ను లైవ్ లో తీసుకున్నందుకు చాలా చాలా వందనాలు సార్ నాకు కూడా ఒక ఐడియాలజీ లేకపోతే కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రజలందరితో పంచుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా వందనాలు సార్ అసలు ఈ రెండు రోజుల్లో జరిగిన విషయాలు దీన్ని విశ్లేషిస్తూ వెళ్ళాలంటే అది చాలా చాలా టైం పడుతుంది కానీ నాకు తెలిసిన నాకు అర్థమైన కొన్ని చిన్న చిన్న విషయాలు మాత్రం నేను చెప్తాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో తను మూడు రూల్స్ ని ప్రకారము ఈ డిబేట్ మొత్తంలో కూర్చున్నాడు సార్ మూడు రూల్స్ త్రీ ఆ మూడు రూల్స్ ఏంటంటే రెచ్చగొట్టడం అవతలి వాళ్ళని రెచ్చగొట్టడం నంబర్ టూ మెలికలు పెట్టడం మనం ఏదన్నా ఒక వాక్యం చూపించిన బైబిల్లో దాన్ని అట్లా కాదు ఇట్లా కాదు అది ఇది అని చెప్పి మెలికలు పెట్టారు తర్వాత థర్డ్ థింగ్ మూడవ విషయం ఏంటంటే ముందుకు సాగనివ్వలేదు ప్రోగ్రామ్ ని ముందుకు సాగనివ్వకుండా మెలికలు పెట్టి ఇటు తిరిగి అటు తిరిగి కలగా పులగం చేసి మసిపూసి మారడుకాయ చేయడం లాంటిదే మన ప్రత్యర్థి చేశాడు కానీ ముందుకి మన ప్రోగ్రామ్ ని సాగనివ్వలేదు అనేది అందరికీ తెలిసింది అర్థమైపోయింది ప్రజలందరికీ కానీ ఈ బైబిల్ తరగతులు అనే ప్రోగ్రామ్ ఏదైతే చేశాడో కరుణాకర్ ఈ బైబిల్ తరగతులు ఎవరికి చెప్పాడు ఒక అమ్మాయికి ఒక ఏమీ తెలియని అమ్మాయికి చెప్పాడు ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగింది ఏమండి వికేఆర్ గారు మనం పిల్లల్ని స్కూల్కి ఎప్పుడు పంపిస్తాం ఏ తరగతులకు పంపిస్తాం అని అడిగింది అమ్మాయి మీరు చెప్పలేదు చెప్పకుండా మీరే చెప్పండి మీకు తెలుసు కదా అంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది ఫస్ట్ కిండర్ గార్డెన్కి పంపిస్తాను తర్వాత నర్సరీకి తర్వాత ఎల్కేజీ తర్వాత యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్ అంది అసలు కిండర్ గార్టెన్ అంటే ఏదో తెలియదు నర్సరీ అంటే ఏదో తెలియదు ఫస్ట్ పిల్లల్ని నర్సరీకి పంపిస్తారండి నర్సరీ ఈజ్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ లైక్ ఎ ప్లే స్కూల్ అది ప్లే స్కూల్ లాంటిది పిల్లలు ఆడుకుంటూ చదువుకునేది ఎల్కేజీ అంటే లోవర్ కిండర్ గార్టెన్ తర్వాత నెక్స్ట్ యూకేజీ అంటే అప్పర్ కిండర్ గార్టెన్ ఇట్లాంటి బేసిక్ కూడా తెలియని ఒక అమ్మాయిని ఎదురు కూర్చోబెట్టుకొని కరుణాకర్ సుగ్గుణ అనే ఒక శివశక్తి సంస్థ నడిపిస్తున్న మనిషి బైబిల్ క్లాసులు తీసుకున్నాడంటే అందులో ఎంత లాజిక్ ఉందో ఎంత బంచిక్ ఉందో ఎంత మ్యాజిక్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి సరే పాయింట్ నంబర్ నెక్స్ట్ నేను నెక్స్ట్ దానికి నేను వెళ్తాను ఎప్పుడైనా సరే సార్ ఒక వ్యక్తి ఒక అజెండాతో వెళ్తున్నాడు అన్నప్పుడు ఆ అజెండాలో ఎవరికైనా సరే ఏబిసిడిఈ అనేది ఉంటాయి ఏబిసిడిఈ ఏ మీరు ఫోన్ చేశారు కరుణాకర్ గారికి వాట్ డిడ్ హీ డూ అతను ఏం చేశారు అటెండ్ చేశారు మిమ్మల్ని అటెండ్ ఏ అంటే అటెండ్ ఏ మిమ్మల్ని అటెండ్ చేశారు మీతో మాట్లాడారు బి అటెండ్ చేసినప్పుడు రావాల్సి వచ్చింది అతనికి డిబేట్కి లేకపోతే మీతో వాదనకి మీతో మాట్లాడడానికి ఆన్లైన్లో రావాల్సి వచ్చింది రావాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు సరే అటెండ్ చేశాను కాబట్టి నాకు తప్పట్లేదు కాబట్టి బైపాస్ చేయాలని చాలా ట్రై చేశారు నాకు ఈ వర్త్ ఈ బి అంటే బైపాస్ ఏ అయిపోయింది అటెండ్ చేశారు మిమ్మల్ని అటెండ్ ఏ అంటే అటెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు బిలోకి వెళ్ళాలి బిలో ఏంటంటే బిలో బైపాస్ చేశారు సాంబన్న వద్దు టిఎస్ కుమార్ గారు వద్దు జాన్ పోయా గారు వద్దు హనీ జాన్సన్ గారు వద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అది ఇది అని చెప్పి బైపాస్ చేస్తూ వచ్చాడు కానీ మీరు పట్టు వదలకుండా ఏ దగ్గర నిలబడ్డారు మీరు అటెండ్ చేసావు కాబట్టి చెప్పండి సమాధానం
అని మీరు అడిగినప్పుడు ఆ కరుణాకర్ సుగుణ గారు మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అటెండ్ చేశారు. రెండో రోజు అటెండ్ చేశారు. ఏం అటెండ్ చేశారు? డిబేట్ అటెండ్ చేశారు. డిబేట్ అటెండ్ చేసిన తర్వాత మీరు చెప్పిన పాయింట్స్ అన్ని బైపాస్ చేసేసారు. బైపాస్ చేసి లేదు అది కాదు ఇది కాదు ఇట్లా ఉంది అట్లా ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అన్నారు. తర్వాత మీరు ఏ దగ్గరే ఉన్నారు, అటెండ్ చేసావు కదా, అటెండ్ చేసినప్పుడు ఈ పాయింట్ మీద నిలబడు అన్నప్పుడు సి అంటే ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి దగ్గరికి ఏమొస్తుంది? కన్ఫ్యూజ్. ఇతనే ఒక కన్ఫ్యూజ్ క్యాండిడేట్, ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేశాడు. యెహోషువా గ్రంథానికి వెళ్ళాడు, ద్వితీయోపదేశ గ్రంథానికి వెళ్ళాడు, మళ్ళీ అబ్రహాం దేవుడు ఎవరు ఆ దేవుడు ఈయనకే తెలియదు, తెలియకుండా సి కన్ఫ్యూజ్ అయిపోయాడండి ఆ సమయంలో, కన్ఫ్యూజ్ అయిపోయాడు. అది అది రూల్ ప్రకారమే వెళ్ళాడు సార్. సి కన్ఫ్యూజ్ అయిపోయాడు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశాడు. తర్వాత డీకి వచ్చాడు సార్. డి ఏ అయిపోయింది అటెండ్, బి అయిపోయింది బైపాస్, సి అయిపోయింది కన్ఫ్యూజ్, డీకి వచ్చేసరికి డినై. డినై అంటే లేదు నేను అనలేదు, నేను చెప్పలేదు, డినై చేసేస్తున్నాడు. నేను అనలేదు అసలుకి బైబిల్లో యెహోవా దేవుడు కల్పిత పాత్ర అని అసలు నేను చెప్పలేదు నేను అనలేదు అన్నాడు. అయ్యి అట్లెట్లా అనలేదు అని చెప్పి మీరు రెండోసారి మళ్ళీ ఆ వీడియోని ప్లే చేసినప్పుడు డి తర్వాత నెక్స్ట్ ఏముంటుంది సార్, ఏబిసిడిఈకి వచ్చాడు. ఈకి వచ్చినప్పుడు ఈ అంటే ఏంటి, ఎస్కేప్. ఈ అంటే ఎస్కేప్, పారిపోవడం. పారిపోవడానికి కోసము వాళ్ళని దూషించడం, వీళ్ళని దూషించడం, దేవుడిని దూషించడం, అట్ట ఇట్ట చేసి కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పి, కాదు నేను చెప్పింది ఇది లాజిక్ మ్యాజిక్ బంచిక్ అని చెప్పి తను. ఇప్పుడు సార్ దైవ గ్రంథాలు అన్నప్పుడు ఏ మతానికి చెందిందైనా ఆ మతంలో ఉన్న దేవుడు యొక్క ఆలోచన శైలి, ఆ దేవుడు యొక్క ప్రణాళిక, ఆ దేవుడి యొక్క ధర్మశాస్త్రం ఉంటుంది. అక్కడ మానవుడు అంటే ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక మానవుడి లాజిక్ నడవదు. అది అందరూ ప్రేక్షకులు గట్టిగా విని అర్థం చేసుకోవాలి. ఒక ధర్మశాస్త్రం ఉంది, శాసనం ఉంది, ఒక దైవ గ్రంథం ఉంది. ఆ దైవ గ్రంథాన్ని పట్టుకొని ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన మనిషి నా లాజిక్ ని పెడతానే అన్నప్పుడు నువ్వు బంచిక్ అయిపోతావు అన్న సంగతి వాడికి తెలియ. అయినప్పటికీ మీరు సమన్వయత పాటించి సరే ముందుకెళ్దాం కరుణాకర్ గారు, ముందుకెళ్దాం కరుణాకర్ గారు అని చాలా ప్రేమపూర్వకంగా మీరు చెప్పారు. చెప్పినప్పుడు ఈ దగ్గరికి వచ్చాడండి ఎస్కేప్. ఎలా ఎస్కేప్ అవ్వాలో చాలా ట్రై చేశాడు. ఏ అయింది, బి అయింది, సి అయింది, డి అయింది, ఈ అయింది, నెక్స్ట్ ఎఫ్ మిగిలింది. ఏబిసిడి ఈఎఫ్ఏ కదా. ఎఫ్ దగ్గరకు వచ్చేసరికి అతను ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఫ్రస్ట్రేట్ అయిపోయి చూసారా ఇగో ఇట్లా వీరు ఇట్లా అంటున్నారు, జడ్జ్ క్రిస్టియను, ఇగో అవతల క్రిస్టియను, లేకపోతే నేను చెప్పింది వీళ్ళు వినట్లేదు అని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి కొన్ని అనుగుణమైన మాటలు అనేసి అవతలని ఫ్రస్ట్రేట్ చేసి, ఎఫ్ అంటే ఫ్రస్ట్రేషన్, తనకున్న ఫ్రస్ట్రేషన్ అంతా అవతల వాళ్ళ మీద, తన ఫాలోవర్స్ మీద పెట్టి, చూసారా ప్రేక్షకులు ఇగో విజయ్ కుమార్ గారు ఇట్లా అన్నారు, చూసారా ప్రేక్షకులు ఇట్లా మణికుమార్ గారు ఇట్లా అన్నారు, అది ఇది అని చెప్పేసి ఆయన దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోయారన్న సంగతి మనకి కంప్లీట్ గా అర్థమైపోయింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన మైండ్ లో ఉన్నాయి 3-3. నన్ను ఎవరన్నా ప్రశ్నిస్తే ఫస్ట్ నన్ను ప్రశ్నించిన వాడిని నేను రెచ్చగొడతాను, 1. నంబర్ 2 నేను మెలికలు పెడతాను. 3 ముందుకు సాగనివ్వను. 4 అనవసరమైన లాజిక్లు పెడతాను అనేది ప్రజలకి క్లియర్ గా అర్థమైపోయింది సార్. పోనీ అనవసరమైన లాజిక్లు పెట్టిన పర్వాలేదు మనం మాట్లాడదు, అసలు అక్కడ దాకా సాగనివ్వడం లేదు. సాగనివ్వట్లా, వెళ్ళనివ్వట్లా, ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కదా అక్కడ. అక్కడ దాకే ఉంది జ్ఞానం. మీరు ఎన్నిసార్లు అడిగారు బై ఇజ్రాయేలీయులు యెహోవా దేవుడు అంటే యెహోవా అంటే దేవుడు ఎవరు అంటే ఆయన యెహోవా అని మోషే గారు చెప్పినట్టుగా సందర్భం ఎక్కడుంది చూపియండి అని మీరు ఎన్నిసార్లు తల బాదుకున్నా కూడా ఆ మాట చెప్పకుండా యెహోషువా గ్రంథానికి వెళ్ళిపోవడం, ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళిపోవడం, లేకపోతే ఈ మాటలు ఆ మాటలు అక్కడికి ఇక్కడికి వెళ్ళి దశం భాగాల దగ్గరికి వెళ్ళిపోవడం, ఇది సబ్జెక్ట్ లేని వాడు మాట్లాడే మాటలే గాని సబ్జెక్ట్ ఉన్నవాడు ఇలా ఎప్పుడూ మాట్లాడరు సార్. ఓకే, చాలా సంతోషం బ్రదర్ మీరు మళ్ళీ మాట్లాడదురు కానీ.